ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఛార్జ్ సీట్ వేయబడిన అరవై రోజుల్లో కోర్టు తీర్పు చెప్పాలని చట్టంలో స్పష్టంగా రాయబడింది అయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుని చంపి రెండు సంవత్సరాలైంది కర్నూలు జిల్లాలో గురజాలలో బుడ్డన్న డాక్టర్ని చంపి మూడు సంవత్సరాలైంది తర్వాత కర్నూలు జిల్లా కౌతాలంలో కామవరంలో మర్డర్ జరిగే సంవత్సరం అయింది హోలగుందలో ఎస్సీ మాదిగల ఇంటి మీద దాడి చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదయ్యి ఈ రోజుకి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇప్పటి వరకు తీర్పు చెప్పలేదు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్న దాడులు అరవై రోజుల్లో తీర్పు చెప్పాలని ఎస్సీ ఎస్టీ చట్టం చెప్తున్నప్పటికీ కూడా ఈ చట్టం ఎందుకు అమలు కావడం లేదు ఎస్సీ ఎస్టీలను చంపిన వ్యక్తులు బయట మా ముందరనే తిరుగుతూ ఉంటే వాళ్ళలో ఏ విధమైన చట్టం మీద ఏ విధమైన భయం వస్తుంది ఏ విధమైన మార్పు వస్తుంది పూర్తిగా ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల మీద ఈ విధమైన మడ్డలు జరుగుతా ఉన్నాయి ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం పోరాడిన వాళ్ళ మీదనే తిరిగి ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ సమస్యని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఏ విధమైన న్యాయం చేస్తారని మేము అడుగుతా ఉన్నాం సార్ ఎస్సీల తరఫున మీరందరూ ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు లాంటి ఘటన జరిగిందా డాక్టర్ సుధాకర్ గారు లాంటి ఘటన జరిగిందా లేదా రమ్య గారు లాంటి ఘటన ఇవ్వడం జరిగిందా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏకంగా దళితుల్ని చంపి వాళ్ళ చవాల్ని డోర్ డెలివరీ చేసే హక్కు లైసెన్స్ జగన్ ఇచ్చాడు విచిత్రం ఏంటంటే సుబ్రహ్మణ్యని చంపారు అనంతబాబు చంపింది జైలుకి వెళ్ళాడు మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తే ఆయనకి పాలాభిషేకం చేస్తారండి అనంతబాబుకి పాలాభిషేకం చేస్తారు ఇప్పటికీ అతని పైన సరైన యాక్షన్ తీసుకోలేదు జగన్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు విపరీతంగా గంజాయి పారుతుందంటే దానికి కారణం ఆ వ్యక్తి అనంతబాబు అతని పైన నో యాక్షన్ దళితుల తరపున వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని వేధిస్తారు ఏకంగా దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు దాంట్లో బాధితుడు ఎంఎస్ రాజే ఎంఎస్ రాజు గారే బాధితుడు అందరమైన విచిత్రమేనంటే నాగమ్మ అమ్మాయి పేరు నాగమ్మ పులివెందల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ నాగమ్మని మానభంగం చేసి చంపేశారు ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి వెళ్ళారు అనిత గారు రాజుగారు తిరిగి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు మా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కృష్ణేపాలన గ్రామంలో దళిత రైతులు బయట నుంచి రైతులు వచ్చి గొడవ చేస్తున్నారని దళిత రైతులు రోడ్ ఎక్కితే దళిత రైతులపైన ఎస్సీఎస్టీ కేసు పెట్టి ఆ దళిత రైతులకి సంఖ్యలు వేసి జైలుకి తీసుకెళ్లారు అంటే చూడండి ఎలా ఉన్న పరిస్థితి అంతెందుకు మీ లోకేష్ పైన కూడా ఎస్సీఎస్టీ కేసు పెట్టారు నా పైన కూడా పెట్టారు వీళ్ళు ఈరోజు చట్టాన్ని ఇట్లా ఉల్లంఘించి దొంగ కేసులు పెడుతున్నారు కనుకనే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చర్చ ఉంది ఈ చట్టం తీయాలి దానికి కారణం ఈ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఇట్లనే సుప్రీంకోర్టు ఆనాడు చాలా స్పష్టంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కొన్ని తీసేయాలి అని చెప్పారు కొన్ని రూల్స్ తీసేయాలని చెప్పారు కానీ ఆనాడు స్పందించింది తెలుగుదేశం పార్టీ మీ తరఫున ఇంప్లీడ్ అయ్యి పోరాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నిలబెట్టింది ఒక తెలుగుదేశం పార్టీ ఆనాడు బాబు గారు ఫోటో కూడా ఉంది నా దగ్గర బాబు గారు మా దళిత నాయకుల బృందం మొత్తం రాష్ట్రపతి గారి దగ్గర పంపించారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం ఆ రోజు సుప్రీంకోర్టు ఇంప్లీట్ అయ్యి మీ తరపున మేము పోరాడు కానీ దళితుల మేనమా అని చెప్పుకునే జగన్ ఆ రోజు మాట్లాడదా మాట్లాడ అసలు వైకాపా నాయకులు ఆ విషయం గురించి స్పందించుకోవడం లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే జిల్లా స్థాయి రివ్యూ కమిటీ ఉంటుంది ఎస్సీ ఎస్కే అట్రాసిటీస్ కేసుకి ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మంత్రులు కూర్చొని రివ్యూ చేయాల ఎన్ని కేసులు వచ్చినాయి ఏమైనా కేసు రేపు అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ అది బయటికి తీసుకొస్తాం ఆ రివ్యూ కమిటీని బలోపేతం చేస్తాం కేసుల్లో ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు తగిన శిక్ష పడే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తప్పకుండా తీసుకుంటుంది థ్యాంక్ యూ